నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఒక విషయం అండి ఏంటంటే ఎప్పుడు మన ఇద్దరు మీరు స్టోరీస్ చెప్తూ ఉంటారు రకరకాల విధానాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఒక మెయిల్ వచ్చిందండి నాకు వాళ్ళు పాపం పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ ఈ ప్రశ్న మీ ముందు పెట్టమన్నారు దీనికి సమాధానం వాళ్ళు కోరుకుంటున్నారు మీ వైపు నుంచి ఏంటంటే ఎక్కడి నుంచి రాశారో కూడా నేను చెప్పను వాళ్ళ మ్యాటర్ మాత్రం చెప్తాను వాళ్ళ అత్తగారు విపరీతంగా వేధిస్తున్నారట నాకేం చేయాలో తెలియట్లేదు బయటికి వెళ్ళలేకపోతున్నాను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను ఇలా వేధించే అత్తలకి ఏం చేయాలి ఎలాగూ దీనికి ఏమైనా పరిష్కారం సూచించండి ఒకసారి రమ్మగారికి ముందు ఈ ప్రశ్న ఉంచండి అనేసి పర్సనల్గా మెయిల్ పెట్టారు డీటెయిల్స్ అయితే ఉన్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పర్సనల్ కదా అది రమగారు డామినేటింగ్ అత్తగారులు అంతే కదా అవునండి నామినేటింగ్ అత్తగారులు లోకంలో చాలా మంది ఉంటారు నామినేటింగ్ గా ఉండే మనస్తత్వం ఉన్నవాళ్ళు అత్తగారులైనా కోడళ్ళైనా డామినేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ పద్ధతి అంతే అది ఇప్పుడు ఆవిడ డామినేటింగ్ గా ఉంటుంది ఆవిడ పద్ధతి ప్రకారమే ఇల్లు నడవాల్సి నడవాల్సి దానికి ఆవిడ భర్త కుమారుడు ఇద్దరు ఒప్పుకుంటేనే ఈ డామినేషన్ నడుస్తుంది అంటే ఈ అమ్మాయి మామగారు ప్లస్ ఈ అమ్మాయి అంతే ఇప్పుడు నేనేదో అరుస్తాను అవతల వాడు వింటే కదా అవతల వాళ్ళు వింటేనే ఇప్పుడు కోడళ్ళు లొంగి ఉండటం అది వేరే కదా ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఈ డామినేటింగ్ లేడీ తాలూకు డామినేషన్ని ఒప్పుకుంటూ ఉంటే సాగుతుంది సాగుతుంది కోడల్ని అదుపులో పెట్టాలని భావించే అత్తగారులు కొల్లలు అలాగే అత్తగారులన్నీ అసలు ముందు నుంచి వదిలించేసుకోవాలని వాళ్ళ అత్తంత గుంజుకుని వాళ్ళని బయటికి తోసేయాలనుకునే కోడళ్ళు కూడా కొల్లలుగానే ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడగానే మీరు ఇలా మాట్లాడితే మా మా కోడలు సరైనది కాదు మీరు ఇలా మాట్లాడితే ఎలా అని ఫీల్ అయ్యి కూడా కనపడతారు అందుకే నేను ఒక ప్రశ్ననే తీసుకొచ్చాను కదా మీ ముందు ఆ విషయం మాట్లాడదాం దానికి సంబంధించి ఎవరైనా మనకి ఇట్లా పర్సనల్గా మెయిల్ కానీ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ మనకు చెప్పుకుంటే మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దామండి ప్రజెంట్ అయితే అత్తగారి గురించి మాట్లాడుకుందాం ఈ కి ప్రధానమైన కారణం ఏంటంటే స్థాన బలిమే ఆవిడ చేతిలో డబ్బు ఉండటమో లేకపోతే ఆస్తి ఉండటమో అది కాకపోతే ఈ భర్త కుమారుడు ఆవిడ చేతిలో ఉండటం వాళ్ళు ఆవిడ మాట వినటం దానివల్లే ఇలాంటి మనస్తత్వాలు డెవలప్ అవుతాయి పైగా మనకి ఒక సిద్ధాంతంగా కొన్ని అలవాట్లుగా ఉంటాయి జయ పెళ్ళవగానే ఆడపిల్లలు భర్త ఇంటికి రావాలి అత్తవారితోటి ఉండాలి అత్తవారి బాధ్యత అమ్మాయిదే ఇది నిజం ఇందులో అనుమానమేమీ లేదు ఎందుకంటే ఇప్పుడు అత్తవారి తాలూకు ఆస్తిపాస్తులన్నీ భర్తతో పాటు ఈ అమ్మాయి అనుభవిస్తుంది కదా అతని సంపాదన అంతా ఈ అమ్మాయి ఆ అమ్మాయికి పుట్టబోయే పిల్లలదే కాబట్టి బాధ్యత హక్కు ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవాలి న్యాచురల్లీ ఇది మనకు అలవాటైపోయింది మన బంధ అదే మనకి వివాహ వ్యవస్థ ఇలా ఉంది మన పద్ధతి అయితే ఇప్పుడు ఈ పద్ధతి ఇలా ఉన్నప్పుడు బయట నుంచి ఒక అమ్మాయిని తెచ్చినప్పుడు ఆ అమ్మాయిని పూర్తిగా మన కాలు కిందే పెట్టుకోవాలి మన చేతి కిందే ఉండాలి దాని పిలక మన చేతిలో ఉండాలి లాంటి భావాలు ఉండటం వల్ల అదేమంత మంచిది తెలివైంది సమర్థవంతమైన సమర్థనీయమైన విషయం కాదు నిజానికి దానివల్ల నీ కొడుక్కి సంతోషం ఉండదు నువ్వు ఏం కావాలని కుమారుడికి వివాహం చేసేవో భార్య కావాలి అతనికి ఆ భార్య అతను బాగా ఉండాలి వాళ్ళకి పిల్లలు పుట్టాలి నీ వంశాభివృద్ధి జరగాలి నీ కొడుక్కి ఒక తోడు ఉండాలి లైఫ్ లాంగ్ నువ్వు లేకపోయినా అది కదా తల్లుల ఆలోచన ఇప్పుడు ఈ వచ్చిన అమ్మాయిని దాన్ని విరిచి పొయ్యిలో పెడతాను దాన్ని కాల్చుకు తింటాను అంటే అమ్మాయి ఎట్లా అతనికి ఇది చేస్తుంది పైగా ఈ అమ్మాయి కాదు ఇంకో అందగా తినేస్తావు అదైనా అంతేగా ఎవరైనా కోడలు కోడలే ఎవరైనా తప్పదు తమ మాట వినేలాగా చేసుకోవాలి కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయినా అనాలి అనాలి కరెక్ట్ అనాలి కరెక్ట్గానే బిహేవ్ చేయాలి కొంతమంది కరెక్ట్గానే బిహేవ్ చేసినా కూడా కోడళ్ళని కాల్చుకు తినాలి అనేది ఒక మనస్తత్వం అట్లా లోపల ఉండిపోతుంది కాదు గారు ఓన్లీ వంశం కోసమేనా మనం ఒక అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చుకునేది మీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఆనందంగా ఉండాలి కానీ ఏడుస్తూ ఉంటుంది ఏ శుభదాయకం ఏమీ శుభదాయకం కాదు నీకు మాత్రం ఏం సంతోషం పైగా ఇంకొక ఒక్కొక్కళ్ళు ఏంటంటే కొడుకుల్నే సమర్థించే తల్లుడు వాడు ఏం చేసినా వాడు తాగేస్తున్నాడు అనుకో తాగితే తాగేడులే నువ్వు ఇవ్వ కిందకొచ్చి ఉండు నువ్వు విడిగా ఉండు పోని వాడితో ఉండబోక అనేవాళ్ళు కొడితే కొట్టాడులే తాగినప్పుడే కొట్టాడు తాకపోతే కొట్టడి బాగా చూసుకుంటాడు కదా అనేవాళ్ళు వాడు తాగినప్పుడు వాడికి ఎదురుకుండా నువ్వు వెళ్ళబోక వాడు పోట్లాడితే నువ్వు కిందకు వచ్చేసాయి నువ్వు పక్క వచ్చేసాయి నువ్వు వెనకొచ్చేసాయి నువ్వు దాక్కు కొడుకుని సమర్థించేవాళ్ళు వీళ్ళింట్లో ఏ సిచ్యువేషన్ ఏ పండగ వచ్చినా మీ పుట్టింటి వాళ్ళు పెట్టాల్సిన వాడికి పట్టుకురా అని అదే ఆస్తి పుట్టి ఆస్తి పట్టుకురా లేదా తమకు ఇంకా డబ్బులు కావాలి పెళ్లి చేసుకునేటప్పుడే అవన్నీ ఆలోచించుకుని చేసుకోవాలి మొదటిది అసలు వరకట్నం దురాచారం పైగా చట్టరీత్యా నేరం ఎన్ని వరకట్టపు చావులైనా ఎన్ని అత్తగారుల హెరాస్మెంట్ వల్ల కోడలు చచ్చిపోయి అత్తలు జైళ్ళ పాలవుతున్నా ఈ డామినేషన్ మనస్తత్వము ఈ వేషాలు మానరు భయం లేదు జయ అసలు నేను అనుకుంటా చట్టం ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలనుకుంటా ఇప్పుడు ఎలా అయ్యింది ఈ హెరాస్మెంట్ కింద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అని ఒక యాక్ట్ ఒకటి ఉంది కదా ఇండియన్ ఐపీసీలో అయితే ఈ యాక్ట్ ప్రకారం ఆడపిల్లలు గనక ఇది చేస్తే అత్తగారులని వాళ్ళు భర్తలని అరెస్ట్ చేసేస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటే పోతాయి అవును దాన్ని కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కూడా ఇప్పుడు కానీ యూజ్ చేయబడుతోంది తప్పకుండా అవును ఇది మటుకు ఆడపిల్లలకి హెల్ప్ఫుల్ గా ఉండే విషయమే కొంతమంది ఏం చేస్తారంటే ఏ చిన్న తగాదాకైనా సరే అత్తగారుల మీద మా భర్తల మీదే కాకుండా ఏదో ఖండాంతరాల తర్వాత ఎక్కడో ఉన్నటువంటి ఆడపడుచుల మీద కూడా పెట్టి వాళ్ళు కూడా జైల్లో పడేలాగా వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యేలాగా చేసేలాగా ఎంత ఇబ్బంది చేస్తున్నారు అది చేస్తారు కాకపోతే ఏంటంటే ఇది ఒక మంచి విషయమే ఇలాంటివి జరిగినా కూడా ఈ కాలంలో చాలా అత్తగారులకు ఇంకా బుద్ధి రావటం లేదు చాలా మందికి ఇప్పుడు మనం ఒక పిల్లను తీసుకొచ్చాము ఇప్పుడు కోర్టు దాకా ఎందుకు వెళ్ళాలి జయా పెళ్లి చేసుకునేటప్పుడు మనం ఏమీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫలానా పిల్లని పెళ్లి అని చెప్తున్నామా లేదా ఫలానా మాద మా అమ్మాయికి అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నామండి అండి మా పిల్లకి ఏదైనా జరిగితే మీరు చూడండి అని ఈ అమ్మాయి తాలూకా వాళ్ళు ఎవరైనా వెళ్తారా వెళ్లరు మన మధ్యవర్తులతోటి మర్యాదగా ముద్దుగా ముచ్చటగా చక్కగా సొగసుగా మాట్లాడుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటాం అదే సొగసుగా కాపురాలు ఎందుకు చేసుకోకూడదు నువ్వు పిల్లని చూసాం మనం ఒక పిల్లని చూసుకున్నాము పెళ్లికి ఈ పిల్లని చూసుకున్నప్పుడు ఏం చేస్తాం వాళ్ళ ఆస్తి స్వాస్తి వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ అన్నీ మనకు తెలుసు నువ్వు నాలుగు కనుక్కునే చేసుకుంటావు వాళ్ళు చెయ్యలేని డబ్బుని నువ్వు లాగాలని ఎందుకు అనుకోవాలి పైగా నీ పద్ధతులు కోడలకు లేవని ఎందుకు అనాలి నీ పెంపకం నీ తీరు వేరు నీకు దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ అమ్మాయి కొంచెం సాదాసీదా కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు లేదా నీకు డబ్బులు లేవు అమ్మాయి పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు నీకు తెలిసే చేసుకుంటావు తర్వాత ఏ విషయం మీద ఆ అమ్మాయిని హెరాస్ చేస్తావు నువ్వు అన్ని కనుక్కున్నావు కదా ముందు డబ్బులు విషయం అయితే రమ్మగారు డబ్బులు లేకపోతే పలానాది ఇవ్వలేదు పలానా వస్తువు కావాలి పలానా బంగారం కావాలి ఒక క్లారిటీ ఉంది కొంతమంది ఉంటారు చూడండి ఏదో ఒకటి సాధించాలి మన ఇంటికి వచ్చిన మనిషిని ఏదో ఒకటన కనీసం ఆ అమ్మాయి నన్ను ఇట్లా అంటున్నారు ఇట్లా చేస్తున్నారని చెప్పుకోలేనంతగా కూడా హింసిస్తూ ఉంటారు సూటిపోటీ మాటలు అంటే భర్త ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు బిహేవ్ చేస్తారు ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళ దగ్గర ఏంటంటే ఆ భర్త ఉన్నప్పుడు ఏమో తన చాలా ముద్దుగా బాగా చూస్తున్నట్టుగా కొడుకు ఉన్నప్పుడు మా అమ్మ బాగా చూసుకుంటోంది అనుకుంటాడు కొడుకు కొడుకు ఆబ్సెన్స్ లో ఈ పనులు చేయరు పని చేసి పెట్టరు హెల్ప్ చేయరు మీ అమ్మ ఇట్లా మీ నాన్న ఇట్లా అంటారు నీకు బుద్ధి లేదంటారు ఏదో ఒకటి అంటారు ఈ అమ్మాయి చెప్పిన భర్త నమ్మడు ఈ అమ్మాయి మానసికంగా కుంగిపోతా ఉంటుంది మానసికంగా కుంగిపోతుంది ఆమె మనసు గెలుచుకోలేదు ఈ భర్తకి నిజం చెప్పలేదు చెప్పినా అతను నమ్మడు నమ్మడు ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారు దీనివల్ల మనం ఏం సాధిస్తున్నామని ఈ అత్తగారు పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి ముందు ఒక పిల్లాడికి పెళ్లి చేసేటప్పుడు మనం ఈ పెళ్లి వల్ల ఏం చేయదలుచుకున్నాం అని పిల్లాడు పెళ్లి చేసుకునే కుర్రవాడు ఆలోచించుకోవాలి ఈ పెళ్లితోటి ఏమిటని పెళ్లి చేసి అమ్మా నాన్న కూడా ఆలోచించుకోవాలి దాని ప్రకారం యాక్ట్ చేస్తే అమ్మాయి ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలు లాంటివి మీ మీదకి ప్రయోగించబడకుండా ఉండాలి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇది ఈ యాక్ట్ పేరు చెప్పి జనాన్ని భయపెట్టడం కాదు మన ఉద్దేశం అవునవును ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం అసలు పెళ్లి చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాము ఏమిటి ఈ అమ్మాయికి ఎంత ఉంది దానికి ఎంత వచ్చు ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఇళ్లల్లో ఉండే అత్తగారులకు వచ్చినట్టుగా అన్ని రకాల పనులు రాకపోవచ్చు చదువుకుని ఉద్యోగం చేస్తారు ఏదో ఇంటికి అవసరమైన పనులు మాత్రం చేసుకోగలుగుతారు ఆ చేసుకోగలిగిన వాళ్ళని అంతమాత్రమైనా చేసుకొనిచ్చి ఆ రకంగా గనక ముందుకు తీసుకెళ్తే ఈ అత్తగారి డామినేషన్ హడావిడి లేకుండా ఉంటుంది తగ్గించుకోవాలి ముందు పైగా డామినేట్ చేసి నువ్వు సాధించేది ఏంటి నువ్వేం చెప్పి చేయగలవు అమ్మాయిని ఏదో సాధిస్తావు మా కోడల్ని లైన్లో పెట్టానని ఎవరికో చెప్తావు నలుగురు ఐదుగురికి అంతేనా అంతేగా దానివల్ల నీకు వచ్చే కిరీటం ఏమిటి ప్రిస్టేజ్ రే పొద్దున ఏదైనా తేడా వచ్చిందంటే నీ చుట్టుపక్కల నలుగురు కానీ నీ చుట్టాలు కానీ అన్నం పెట్టరు నీళ్ళు పోయరు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళరు నువ్వు మూల పడితే నీకు మంచి నీళ్ళు కూడా ఇవ్వరు నీకు అవన్నీ చేయవలసింది ఎవరు నీ ఇంట్లోనే నీ కొడుకు భార్య అయినటువంటి అమ్మాయి సొంతంగా చేసినా చేయకపోయినా ఎంతో కొంత నిన్ను సపోర్ట్ చేయాల్సింది ఈ అమ్మాయే అంతే నువ్వు అమ్మాయితో సాయిదా ఫాయిదాగా ఉంటే నీ తర్వాత రోజులు నీకు సపోర్ట్ అమ్మగారు మరి ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎట్లా అండి ఎట్లా మార్ మార్పు తీసుకురావాలి వాళ్ళ వైపు నుంచి ఎట్లా మార్చాలంటారు భర్తల ద్వారానే కుదురుతుంది జయ ఇది మగవాళ్ళకి చెప్పాల్సిందే మగవాళ్ళు అర్థం చేసుకోవాలి దీన్ని మా అమ్మ ఇట్లా బిహేవ్ చేస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మగవాడి కూడా పెళ్లాన్ని అదుపులో పెట్టాలని ఉందనుకో కరెక్ట్ బాగుంది పెళ్లాన్ని అదుపులో పెట్టాలి మరి మీ నాన్న ఎందుకు మీ అమ్మని అదుపులో పెట్టలేదు నువ్వు అది ఆలోచించాలిగా నీ పెళ్ళం అదుపులో ఉండాలి నీకు పెళ్ళాం కాబట్టి మరి మీ అమ్మ కూడా మీ పెళ్ళాం నీకు అమ్మ కానీ నాన్నకి భార్యే కదా నాన్నకి భార్యేగా మరి అక్కడ ఎందుకు అదుపులో లేదా ఆవిడ మీ నాన్నేమో మీ అమ్మ అదుపులో ఉండాలి నీ పెళ్ళామేమో నీ అదుపులో ఉండాలి ఏం న్యాయం ఇది ఆలోచించాలి ఆలోచించొద్దు మీ అమ్మ నీకు అమ్మ అయిపోయింది నీకు నీ రేపొద్దు నీ భార్య కూడా నీ కొడుకు విషయంలో ఇలాగే ఉండొచ్చు అమ్మ గొప్ప కానీ పెళ్ళాం పెళ్ళామే కదా మరి పెళ్ళాలు అదుపులో ఉండాలంటే అమ్మ పెళ్ళామే పెళ్ళాము పెళ్ళామే ఇద్దరు భార్యలే కదా ఏవిడే అదుపులో ఉండాల్సిందే మా అమ్మ ఇష్టం మా అమ్మ మోనార్కు మామకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళకూడదు మా అమ్మకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు బజార్ రాకూడదు మా అమ్మకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఉద్యోగం చేయకూడదు మా అమ్మకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు రెండోసారి పిల్లల్ని కనకూడదు మా అమ్మకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు బతకూడదు ఎలా అమ్మకి ఇష్టం లేకపోతే నాన్నతో కూడా మాట్లాడకుండా ఉండొచ్చు నీ భార్య మాత్రం నీ మాటే వినాలి అదే ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి అవి ఉంటాయి అవి ఉంటాయి అవన్నీ ఇవన్నీ కూడా జయ నేను ప్రతిసారి ఒక పాయింట్ చెప్తా అందరికీ కోపం నీకు కూడా వాళ్ళు మండుతుంది ఇప్పుడు మగవాళ్ళు కీలకం ఆవిడ డామినేటింగ్ గా బిహేవ్ చేయడానికి భర్త ఒప్పుకోవటం కుమారుడు ఒప్పుకోవటం ఈ రెండు కారణాలు నేను సపోర్ట్ చేస్తాను అమ్మగారు కరెక్ట్ మీ పాయింట్ కరెక్ట్ ఇది ఇప్పుడు వాళ్ళు గనక నువ్వు ఇలా ప్రవర్తించద్దు ఈ అమ్మాయి లే వెళ్లిపోతుంది మా పెద్ద ఎట్లా నా పెళ్లిని నేను బచాయించుకోవాలమ్మా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తావు అసలు ఏ తప్పు జరుగుతుందని మాట్లాడాలంటాను పెళ్లి చేసే ముందే ఆలోచించుకోవాలి జయ ఇవి అన్ని కూడా కూలంకషంగా తర్వాత గొడవలు వస్తున్నాయి అనుకో ఆ అమ్మాయిని తల్లిని భర్త భర్తలు ఇద్దరు అంటే మా గారు భర్త కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి ఇప్పుడు ఈ తల్లుల డామినేషన్ డామినేట్ చేసే అత్తగారులకు తోడు కొద్దిగా ఆడబడుచులు తెలివితేటలు కూడా కొంత ఉన్నాయనుకో ఇక అంతే సంగతి ఇంకా ఎక్కువ కొంతమంది ఏం చేస్తారంటే కూతురు ఉంది అనుకో ఒక కొడుకు కూతురు ఉంటే అన్ని పూసకొచ్చినట్టు కూతురికి రోజు ఫోన్ చేసి చెప్తారు ఆ అమ్మాయి ఏదో బోధిస్తుంది అమ్మాయి ఐడియా ప్రకారం తల్లుని వెనకేసుకొస్తారు న్యాచురల్ అన్నయ్య కాపురం చెడగొట్టాలని ఏం ఉండదు అందరికీ కానీ తల్లిని వెనకేసుకొస్తారు నువ్వే కరెక్ట్ అంటారు తల్లి ఇక్కడ రెచ్చిపోతుంది ఏమైనా నువ్వు కుమారుడితో ఉండాలి మన మన తాలూకు పద్ధతి అదే చచ్చిపోతే నెత్తి కొరుకు కొడుకే పెట్టాలి ఏ తద్దినమో పెడితే వాడే పెట్టాలి కూతురు పెట్టేది లేదు ఎందుకంటే కూతురు చేతిలో ఏముండదు కూతురు నీ కొట్టిగా మాట్లాడుతుంది కూతురి ఇంట్లో ఆధ్వర్యం అంతా కూతురు భర్తది ఉంటుంది జనరల్గా అంతే కదా ఇక్కడ నీ కొడుకున్నట్టే ఇక్కడ మనం ఉన్నట్టే అక్కడ కూతురు అత్తగారు కూతురు భర్త వాళ్ళది వాళ్ళ హైరాన్ హెచ్చుగా ఉంటుంది అమ్మాయి నీతో ఫోన్లో మాట్లాడుతుంది కానీ నిన్నేం ఉదరించదు అంతే కదా జరిగేది ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మాట్లాడుకున్నారు మాట్లాడుకుని ఆ తెలివితేటలన్నీ మన కోడల మీద ప్రదర్శిస్తే ఎట్లాగా ప్రతి అత్తగారు మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు లేదా ఇద్దరు కుమారులు లేదా ఓ కుమారుడు ఓ కుమార్తె ఇద్దరు కుమార్తెలే ఉన్నారు అనుకుందాం వీళ్ళతోటి మనం ఎట్లా అప్లై చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి మొదట ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయి సంగతులన్నీ అమ్మాయికి చెప్పకూడదు అబ్బాయి ఇంట్లో ఏం జరుగుతున్నా నువ్వు హ్యాండిల్ చేసుకోవాలి దాన్ని కూతురుకి చెప్పి ఆమె సలహా తీసుకుందామని అనుకోవద్దు ఆ అమ్మాయి తన ఇప్పుడు నువ్వు నీకు యాభై అరవై ఏళ్ళు నీకుంటే కూతురికి పాతకి ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆ పిల్ల ఐడియాలు ఎలా వర్కౌట్ అవుతాయి కావు ఆమె తెలివితే అట్లు వేరుగా ఉంటాయి వేరేగా ఉంటాయి ఒకవేళ ఇద్దరు అబ్బాయిలే ఉంటాయి ఈ అబ్బాయి ఇంట్లో విషయం ఆ అబ్బాయి ఇంట్లో చెప్పొద్దు ఆ అబ్బాయి ఇంట్లో విషయం ఈ అబ్బాయి ఇంట్లో చెప్పద్దు ఇద్దరు అమ్మాయిలే ఉండి ఇద్దరికీ వివాహాలు అయిపోయి ఉంటే గనక ఈ అమ్మాయి గొప్పదని ఆ అమ్మాయికి చెప్పకూడదు ఆ పిల్ల చాలా మంచిదని ఈ పిల్లకి చెప్పకూడదు ఏ పిల్లని ఆ పిల్లని సెపరేట్గా ఉంచుకుంటారు వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళు కలుసుకుంటారు మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందమ్మా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువైపోతున్నాయి పిల్లలు చూడలేదు చూడలేదు చూడలేదని పిల్లల్ని తెగ తిట్టిపోస్తాం పిల్లలదే కాదు ఆ సమస్య పిల్లలది కొంత ఉంటే పెద్దవాళ్ళు కూడా ఇలా కాల్చుకు తింటే బాగా సతాయించి నువ్వు బాగా గట్టిగా ఉన్న నాళ్ళు నువ్వు సతాయించి తిట్టిపోసి ఎక్కిరిచ్చి దాన్ని ఏదో ఒకటని డామినేట్ చేసి పని రావట్లేదని తిట్టిపోసి అన్ని రకాలుగా అమ్మాయి ఫ్యామిలీని ఎక్స్ప్లైట్ చేసి చేస్తే నీకు ఓపిక తగ్గిన నాడు వాళ్ళు నేను వదిలించుకుంటారు చూడాలనిపించదు కదా చూడాలనిపించదు కదా బాగా చూసిన అత్తగారులన్నీ కూడా వదిలించుకునే రోజు ఇది కాబట్టి ఈ డామినేటింగ్ వ్యవహారాన్ని కొంచెం తగ్గించుకుని అమెకబుల్గా ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటే ఎవరి దారిని వాళ్ళం హాయిగా ముందుకెళ్ళిపోతాం దీన్ని ఆలోచించాలి ఇది రేపొద్దున నా ఫ్యూచర్లో ఎట్లా నా సంగతి నేను ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాను ఇమోషనల్గా డిపెండెన్సీ కావాలి ఫిజికల్గా డిపెండెన్సీ అవసరపడుతుంది ఫైనాన్షియల్ డిపెండెన్సీ చెప్పని అక్కర్లేదు చాలా సంబంధ బాంధవ్యాలు నేర్పకపోయినా కనీసం అమ్మాయిని చిన్నబుచ్చకండా ఉంచితే అవును ఇప్పుడు మనం ఈ పాయింట్ మాట్లాడంగానే జనం ఎట్లా రియాక్ట్ అవుతారంటే కొంతమంది అదేంటంటే అత్తగారులైనా డామినేట్ చేసేది మీరు ఇలా ఒకవైపు మాట్లాడారు అని బాధపడతారు అదే చెప్పండి కోడళ్లు డామినేటింగ్ కోడళ్ళని గురించి కూడా దీనికి బ్యాక్ టు బ్యాక్ ఇంకొక వీడియో చేద్దాం ఇది కూడా యాక్చువల్ గా అందరికీ తెలిసిన విషయమే ఒక ఆవిడ పర్సనల్ గా మనకి ఇచ్చి దయచేసి మీరు మాట్లాడండి దీని గురించి చెప్పండి అని అడిగారు కాబట్టి ఆ సందర్భానుసారం మాట్లాడాము మీరు అన్నట్లుగా కోడలకి సంబంధించి కూడా చేద్దాం అన్ని అందరి వైపు నుంచి మాట్లాడతాం కదా మనం అవును కాబట్టి ఇది నేర్చుకోవాలి ఇది మనం మొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పెళ్ళెందుకు చేస్తున్నాం అబ్బాయికి ఆ వచ్చిన అమ్మాయిని మనం ఎందుకు అడ్జస్ట్ అవలేం దీని కాదు ఇంకో బంగారకొండ కొండ తెచ్చిన అది పరా ఇంటి బిడ్డ ఆ అమ్మాయి పద్ధతులు అమ్మాయికి ఉంటాయి అంతే అమ్మాయి అలవాట్లు కొన్ని ఉంటాయి అవి ఇవి అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది మనం కూడా ఇది వరకు ఇలాగే కష్టపడ్డాం మొదట్లో తర్వాత అడ్జస్ట్ అయ్యాం ఈ అమ్మాయి కూడా అడ్జస్ట్ అయ్యేందుకు టైం ఇద్దామని కనుక మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచిస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి వచ్చే వీడియోలో డామినేటింగ్ కోడళ్ళ గురించి మాట్లాడదాం మనం తప్పకుండా రమ్మ దీనికి ప్రశ్న అక్కర్లా మనమే చేసేద్దాం తప్పకుండా నేను అది అందాం అనుకున్నాను రైట్ నమస్తే రమ్గారు నమస్తే జయ ఓకే